చకలి ఐలమ్మ 36వ వర్ధంతి సందర్భంగా గౌడవెల్లి గ్రామంలో చకలి ఐలమ్మ గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి చకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఒక పోరాట పటిమ కలిగినటువంటి చకలి ఐలమ్మ ఆమెనే ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది పోరాటాలు చేశారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఆమె ఆదర్శంగా తీసుకొని మా గ్రామంలో గౌడవెల్లి గ్రామంలో మరి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడంలో గ్రామస్తులు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా ఇష్టంతో చకలి ఐలమ్మ గారిని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా మరి ఆమెను ఆమె యొక్క భావాలను ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకుంటూ గౌడవెల్లి గ్రామ ప్రజలు కూడా ముందుకెళ్తా ఉన్నారు. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా మా గౌడవెల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ ఉంటే గ్రామం అభివృద్ధి కానీ ఏ సమస్య వచ్చినా సమస్య పరిష్కారంలో అందరం కూడా కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.